హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇది వచ్చేటప్పటికి డే ఫోర్ అనమాట సో ఈ దుర్గమాత అయితే నేను ఇవాళ తీసుకున్నాను లక్ష్మీమాత కూడా దివాళీ కోసం అండ్ కృష్ణుడు బలి ఉన్నాడు కదండీ ఐ యు లవ్ యూ సో అయితే నవరాత్రుల్లో ఒకరోజు పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది కదా అక్కడికైతే వెళ్తున్నాం అనమాట సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్ట్ అయ్యా అండ్ ఇంట్లో అయితే పూజ చేసేసుకొని ఇంక వాళ్ళ అమ్మవారికి ఏంటి అంటే శనగలు ఉంటాయి కదా అవి జస్ట్ ఉడకబెట్టి పోపు వేసేసి పెట్టాను అనమాట సో ఇంకా దుర్గమాత తీసుకొచ్చాను కదా సో అమ్మవారిని కూడా ఇవాళ మంచిగా బొట్టు పెట్టి అలంకరించి ఫ్లవర్స్ అవి పెట్టేసి దీపం పెట్టాను అంటే నా దగ్గర దుర్గామాతయడం లేదు అని చెప్పి ఇంకా ఎలాగో నవరాత్రులు కదా అని చెప్పి తీసుకున్నానండి చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ మా కృష్ణయ్య చూస్తున్నాడు కదా ఎంత క్యూట్గా ఎంత బాగున్నాడు అంటే మంచిగా ఇలా నిజంగానే కృష్ణుడు నిల్చొని మురళి వాయిస్తుంటే ఎలా అంటాడు సో నాకైతే అలాగే అనిపించిందండి సో ఇంకా అలా ఇంట్లో పూజ కంప్లీట్ చేసేసుకొని అయితే మేము స్టార్ట్ అయిపోయాము పెద్దమ్మ టెంపుల్ అనమాట ఇదేంటంటే జూబ్లీ హిల్స్లో ఉంది సో వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది ట్రాఫిక్ కూడా ఉంటుంది అండ్ ఇక్కడ ఏంటంటే రోజుకొక రూపం అయితే డెకరేట్ చేస్తారు అలంకరణ చేస్తారు అండ్ ఇక్కడైతే ఎవ్రీ టైమ్ ముందు మంచి అలంకరణ అయితే చేస్తారనమాట అండ్ ఇక్కడ సైడ్కి ఏంటి అంటే అన్ని అమ్మవారి రూపాలు ఉంటున్నాయి కదా సో అమ్మవారి రూపాలు అయితే అలా పెడతారు సో ఇంకా అలా దర్శనం అయితే చేసుకోవడానికైతే వెళ్ళాము జనరల్గా పెద్దమ్మ టెంపుల్లో అమ్మవారు అయితే అలా ఉంటారు సో రోజుకి ఒక అవతారం ఉంటుంది కదండి సో అలా అవతారాలు ఇక్కడ దుర్గాదేవి అలంకరణ అలా రాసి అన్నమాట ఎవ్రీ డే ఒక అవత ఒక అలంకరణ అయితే చేస్తారు ఇది సరస్వతి మాత అవతారము అండ్ దిస్ ఈజ్ రాజరాజేశ్వరి దేవి అలంకరణ సో అలా అయితే రోజు అలా రెడీ చేస్తూ ఉంటారు ఇది లలితాదేవి అలంకరణ రూపము ఇది సా శ్రీ గాయత్రి దేవి అలంకరణ దర్శనము అండ్ ఇది వచ్చేటప్పటికీ అన్నపూర్ణాదేవి అనమాట అంటే అన్నం పక్కన శివయ్య గుడు ఉన్నారు చూస్తున్నారు కదా సో అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ వేస్తారు ఇది గజలక్ష్మి దేవి అలంకరణ అండ్ ఫస్ట్ రోజు అయితే ఇది బాల త్రిపురస్తుందరి ఉంటుంది కదా సో అలా సో ఇంకా అలా వేసేసుకొని మనం టెంపుల్ లోపతికే వెళ్ళాము జనరల్గా అయితే రష్ అనేది ఉంటుందండి సో ఇదివరకు ఏంటంటే ఆ లైన్లోనే ఆపేవారు సో ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా మనం లోపలికి ఎంట్రీ అవడంతో డైరెక్ట్ వెళ్ళిపోవడం అనమాట ఇదివరకు లైన్ వేరే దగ్గర ఉండేది సో ఇప్పుడైతే అలా లేదు సో చూస్తున్నారు కదా టెంపుల్ అంతా ఫుల్ అంటే ఫుల్ ఫ్లవర్స్తో అయితే మంచిగా డెకరేట్ చేశారు అండ్ ఇది దీపం ఉంటుంది కదా పెద్దది ఆ దీపం ఇక్కడ ఉంటుంది ఇక్కడ మనం కాయిన్స్ అవి ఏంటంటే నిల్చ పెట్టచ్చు అలా నిల్చుంటే మనం విష్ అవుతుంది అని ఒక నమ్మకం అండి సో మేము పెడదాం అనుకున్నాము కాకపోతే దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకున్నాము థింగ్ థింగ్స్ దర్శనం చేసుకున్నాక ఇంకా వచ్చాము సో ఇక్కడ చూసిన ప్రాజెక్టర్లో అమ్మవారు అయితే ఇలా అయితే ఉంటారనమాట లోపల ఏంటంటే కొంచెం లోపల చీకటిగా ఉంటుంది సో మనం నిల్చొని చూస్తేనే అనిపిస్తుంది అండ్ ఇక్కడ పక్కన అయితే ఇంకా ఒక దేవి అలంకరణ చేస్తారు కదా సో ఇక్కడైతే అలా అలంకరణ అయితే చేశారు అసలు అమ్మవారు నిజంగానే వచ్చి కూర్చుంటే ఎలా ఉంటుంది సో చూస్తుంటే అయితే నాకైతే అలాగే అనిపించిందండి అండి సో హ్యాపీ టు సీ అనమాట సో ఇంకా అలా దర్శనంకి దర్శనానికి కొంచెం లైన్ అయితే ఉందన్నమాట సో ఇక్కడ నిల్చొని దర్శనం చేసుకోవచ్చు ఐ మీన్ ఐ కుడ్ నాట్ టేక్ వీడియో క్లియర్లీ సో చూస్తున్నారు కదా అమ్మవారు అయితే అలా ఉంటుంది అండ్ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నాగదేవత టెంపుల్ అండ్ అలాగే ఇంకోటి లక్ష్మీదేవి సరస్వతి అండ్ వినాయకుడు టెంపుల్ ఉంటాయి సో ఇంకా దర్శనం అన్నింటిలో దర్శనం చేసుకొని కొద్దిసేపు కూర్చున్నాము అండ్ ఇక్కడ ముందైతే ఇలా పెట్టారు త్రిశూలము గొడ్డెక్కర్ లాగా పెట్టారనమాట ఒక థీమ్ లాగా అనమాట అండ్ ఇక్కడ కూడా మొత్తం ఫుల్ అంతా అరేంజ్ చేశారు చాలా అంటే చాలా బాగుంది అరేంజ్మెంట్ కానీ అది కానీ చాలా బాగుందనమాట అండ్ అలంకరణ కూడా చాలా బాగుంది సో ఫైనల్గా నవరాత్రులలో పెద్దమ్మ తల్లి దర్శనం అయితే అయిపోయింది సో హ్యాపీ ఫర్ దాట్ ఎందుకంటే ఈ నవరాత్రులు అంటేనే చాలా ఆస్పీషియస్ కదా సో ఇంకా ఆ టైంలో అమ్మవారి దర్శనం అంటే అమ్మవారి కృప అనేది మన పైన ఉంటుంది అని ఒక నమ్మకము సో ఇంకా అలా టెంపుల్కి వెళ్ళొస్తే కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదండి అందుకని నేను నవరాత్రులలో డైలీ ఒక టెంపుల్ అయితే ఖచ్చితంగా వెళ్తున్నాను సో ఇంకా ఆ తర్వాత ఏంటి అంటే ఇంకొచ్చే తరలోనే బషీర్బాగ్ అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా కనకదుర్గ నాగలక్ష్మి టెంపుల్ సో అక్కడికి అయితే వెళ్ళాను సో ఇవాళ ఇంకా ఎల్లో కలర్ ఫ్లవర్స్ తోటైతే డెకరేట్ చేశారు అండ్ గ్రీన్ కూడా అండ్ అమ్మవారు ఇదేంటంటే నాగలక్ష్మి అమ్మవారు అనమాట నాకైతే ఆ దండాలు చాలా బాగా నచ్చాయండి అంటే అంత లావుగా కూర్చోడం కూడా ఒక టాలెంటే కదా అనిపించింది అండ్ ఇలా అమ్మవారు అయితే ఇలా ఉన్నారనమాట ఇవాళ సో ఇంక అక్కడ దర్శనం చేసుకున్నాం అండ్ ఇంకా బయట ఏంటి అంటే ఇవి ఫొటోస్ అవి లేకుండే ఇవి మొత్తం అంత ఏమంటారు సైడ్ వాల్స్ అవన్నీ వేశారు ఇంక ఇవాళ ముందు కూడా మొత్తం అలంకరణ అయితే చేశారనమాట ఫ్లవర్స్ తోటి సో ఇంక ఇక్కడ ఫొటోస్ కూడా పెట్టారు అండ్ ఇవాళ ప్రసాదం ఏంటి అంటే హల్వా అంటే మన గోధుమ రవ్వతో చేసిన హల్వా కదా చాలా టేస్టీ ఉండే సో నా బ్రేక్ఫాస్ట్ ఇదే అనమాట ఇవాళ అండ్ తర్వాత లంచ్కి వచ్చేసి కొంచెం మష్రూమ్ ఫ్రై అండ్ పన్నీర్ ఫ్రై అయితే చేసాము అండ్ క్యాబేజ్ కర్రీ అండ్ టమాటో రసం క్యాబేజ్ కర్రీ టమాటో రసం అయితే ఫుల్ ఫేవరెట్ అనమాట నాకు సో అలా అని చెప్పేసి అయితే సో దిస్ ఈజ్ ద లంచ్ ఫర్ ద డే అనమాట మంచిగా హాట్ హాట్గా రైస్ వండేసుకొని తిన్నాము అండ్ లేటర్ నేను బేగం బజార్ అయితే వెళ్ళాను అనమాట సో బేగం బజార్లో వెళ్తే ఈ అమ్మవారిని అయితే తీసుకున్నాను ఇలా అయితే ఉంది అమ్మవారు సో చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇంకా నా దగ్గర కూడా లేదు కదా దుర్గామాతది లేదు ఒక ఫోటో అయితే ఉంది సో ఇంకా నవరాత్రులలో తీసుకుందాము అన్నట్టుగా అయితే తీసుకున్నాను అండ్ ఈ లక్ష్మీదేవి కూడా ఇవి ఒకటి సెవెన్ హండ్రెడ్ ఇంకొకటి సిక్స్ ఫిఫ్టీ అండి అండ్ ఇంకా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయన్నమాట బ్రాస్లో సో చూడొచ్చు బేగం బజార్లో మనం ఓయూ హాస్పిటల్ ఉంటుంది కదా సో ఆ లైన్లోనే ఉంటాయండి అండ్ ఇది వచ్చేటప్పటికి చిన్ని కృష్ణుడు అనమాట ఇదివరకు నా దగ్గర పెద్దగా ఉండేది సో ఇంకా ఇలా చిన్నదైతే తీసుకున్నాను ఇప్పుడు సో ఇంక ఇలా మంచిగా కృష్ణుడు అలా నిల్చున్నాడు వెనకాల గోమాత అయితే ఉంటుంది సో చాలా బాగా అనిపించింది దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే అయిందనమాట సో ఇలా అయితే తీసుకున్నానండి సో దాట్స్ అ బ్లాక్ హ్యూ లైక్ దిస్ వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను టెల్దా బాయ్